సరే నా ఫస్ట్ క్వశ్చన్ అవినాష్ రెడ్డి గారు మీరు జవాబు చెప్పాల్సినటువంటి నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరో తెలియని వ్యక్తులు మర్డర్ చేశారని మీరు చెప్తా ఉన్నారు కదా ఆ రోజు రాత్రి మీరు కూడా పాపం చాలా బిజీగా ఉన్నారు సార్ ఆ రోజున చాలా కష్టపడి రాత్రంతా మెలుకుని పాపం వాట్సాప్లో తెగ మెసేజ్లు కొట్టేస్తూ ఉన్నారు మీరు ఎవరికి సార్ వాట్సాప్ చాటింగు ఇదిగోండి సిబిఐ చార్జ్షీట్లో అవినాష్ రెడ్డి గారు 14వ తేదీ అర్ధరాత్రి 15వ తేదీ తెల్లవారు దాదాపుగా 1:37 నుంచి చాలా బిజీగా చాట్ చేస్తూ ఉన్నారు సార్ అర్ధరాత్రి మీకు చాటింగ్ ఏంటి సార్ ఎవరితో చాట్ చేస్తున్నారు సార్ మీరు స్వయంగా ఈ కేసులో A1 ముద్ద అయినటువంటి గంగిరెడ్డితో అర్ధరాత్రి పూట చాటింగ్ ఏంటి సార్ మీకు అవినాష్ రెడ్డి గారు 1:37 అర్ధరాత్రి 1:37 స్టార్ట్ అయిన చాటింగ్ 1:37, 1:37:09, 1:55, 2:01, 2:14, 2:14, 2:19, 2:37, 2:37, 1:37, 2:37:06, లేదా 4:11, 4:21, 4:59, 5:02, 5:03, 5:12, 5:13, 5:17, 5:18, అసలు మీరు నిద్రైపోలేదు కదా అవినాష్ రెడ్డి గారు ఏంటి గంగిరెడ్డితో ఈ చాటింగు అర్ధరాత్రి 1:37 మొదలైనటువంటి మీ చాటింగు తెల్లవారుజామున 5:18 వరకు చాటింగ్ చేస్తూనే ఉన్నారు దేనికి సార్ వివేకానంద రెడ్డి హత్య కేసులో A1 ముద్ద అయినటువంటి గంగిరెడ్డితో మీరు ఏమి చాటింగ్ చేస్తూ ఉన్నారు అంత అవసరం దేనికి వచ్చింది ఆ రోజు రాత్రంతా మీరు పడుకోకుండా దేనికి మెలకుగా ఉన్నారు సార్ పబ్జి ఆడుతూ ఉన్నారా లేదా అవినాష్ రెడ్డితో ఏం కౌరులు చెప్తా ఉన్నారు సార్ అవినాష్ గంగిరెడ్డితో ఏం కౌరులు చెప్తా ఉన్నారు గంగిరెడ్డి ఏమో వివేకానంద రెడ్డి గారి ఇంట్లో ఆయన్ని హత్య చేసే పనిలో చాలా బిజీగా ఉన్నాడు కదా మరి వివేకానంద రెడ్డి గారి ఇంటిలో వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేయడంలో అత్యంత బిజీగా ఉన్నటువంటి గంగిరెడ్డితో మీరు దేనికి చాటింగ్ చేశారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి మీ లెటర్లోనేమో ఎవరో అన్నోన్ కల్ప్రిట్స్ వివేకానంద రెడ్డి గారిని చంపేశారంట ఇక్కడ చూస్తేనేమో ఈయన గారు చంపిన వ్యక్తితో చాటింగ్ చేస్తూ ఉన్నాడు ఆధారాలతో సహా సిబిఐ చార్జ్షీట్లో ఉంది మిస్టర్ అవినాష్ రెడ్డి దీనికి జవాబు చెప్పు ఎందుకు నువ్వు రాత్రంతా పడుకోకుండా చాటింగ్ చేయాల్సి వచ్చింది అంటే డైరెక్షన్ ఇస్తూ ఉన్నావా ఎక్కడ ఎలా పాపం గొడ్డలతో ఎక్కడెక్కడ పోటయ్యాలో ఎక్కడికి ఎటువైపు ఈడ్చుకెళ్ళి ఏం చేయాలి అక్కడ మర్డర్ అయిపోయిన తర్వాత ఎవిడెన్సెస్ రూపుమాపడానికి ఏం ప్రణాళికలు చేయాలి బాత్రూంలో నుంచి ఈడ్చుకురావాలా లేదా ఈడ్చుకెళ్ళి బాత్రూంలో పడేయాలా ఇవన్నీ చాటింగ్లో డైరెక్షన్ ఇస్తూ ఉన్నావా మిస్టర్ అవినాష్ రెడ్డి సో రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోండి అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన రోజున రాత్రి పడుకోకుండా రాత్రంతా తెల్లవారులు మెలుకునే ఉండి ఏమన్ ముద్ద అయినటువంటి గంగిరెడ్డితో 1:37 నుంచి తెల్లవారుజామున 5:18 వరకు చాటింగ్ చేస్తున్నట్టు ఆధారాలతో సహా అవినాష్ రెడ్డి గారు మొబైల్ నంబర్ 9989067352 గంగిరెడ్డి గారు మొబైల్ నంబర్ 9440281444 చార్జ్షీట్లో పేజీ నెంబర్ 6970 ఈ రికార్డ్ అంతా వాళ్ళు బయటపెట్టారు దీనికి ఏమి జవాబు చెప్తారు మీరు జవాబు చెప్పాలి ఇక్కడ ఇంకొకటి గమనించాలండి 5:18 వరకు అవినాష్ రెడ్డి గారు బిజీగా గంగిరెడ్డి గారితో చాట్ చేసేసి అప్పుడు ఎవరికి ఫోన్ చేశారండి అంటే వ్యవహారం అంతా ఒక కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి ఫోన్ చేశారు మన అజయ్ కల్లం గారు చెప్పారు కదా 5:30 వీళ్ళు మేనిఫెస్టో మీటింగ్లో ఉంటే మేడపై నుంచి ఒక వ్యక్తి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా మేడం గారు పిలుస్తున్నారు మిమ్మల్ని ఒకసారి పైకి రండి అని పైకి తీసుకెళ్లాడు 5:30 అంటే అవినాష్ రెడ్డి 5:18 దాకా తెల్లవారిన గంగిరెడ్డితో చాటింగ్ చేసి తాడేపల్లి ప్యాలెస్ మేడం గారికి ఫోన్ చేస్తే మేడం గారు పాపం జగన్ రెడ్డి గారిని హడావడిగా పైకి పిలిస్తే అంటే టైమింగ్స్ చూడండి ఎలా సింక్ అయిందో 5:18 వరకు చాటింగ్ తర్వాత ఇమీడియట్గా ఫోన్ కాల్ జగన్ రెడ్డి గారు పైకి వెళ్తారు మళ్ళీ 5:30 కల్లా కిందకు వస్తారు కిందకు వచ్చి చిన్నానా ఈజ్ నోమర్ అని చెప్తారు అంటే దాన్ని బట్టి ఈ కుట్రంతా ఏ రకంగా నడిచిందో వెనకుండి ఎవరు నడిపించారో ఎవరెవరు ఆ రోజు రాత్రంతా పడుకోకుండా మెలుకునున్నారో దీన్ని బట్టి అర్థమైంది కదా కాబట్టి ఇది
మా మొదటి ప్రశ్న మీకు. అదేవిధంగా ఈ లెటర్లో అనేక అంశాలు, అంటే ఈ వివేకానంద రెడ్డి గారి హత్య వెనక ఏదో బెంగళూరు ప్రాపర్టీ అంశం ఉందని, అదేవిధంగా ఆయనకేదో అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, అంటే ఎంత నీచంగా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నారంటే ఏదో ఫస్ట్ టైం రెండో భార్య ఉందని చెప్పారు. ఆ తర్వాత ఏమో ఆయనకి సునీల్ యాదవ్ గారి తల్లితో, అంటే నిజంగా ఎంత దుర్మార్గం అండి, సునీల్ యాదవ్ గారి తల్లితో అక్రమ సంబంధం ఉన్నట్టు. ఆ తర్వాత ఆ గజ్జల ఉమాశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్తో, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్తో ఈయనకి అక్రమ సంబంధం ఉందని తప్పుడు రాతలు పిచ్చి రాతలన్నీ ఈ లెటర్లో రాసి, అంటే ఇళ్లల్లో మహిళలు కూడా